నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, రేగిడి ఆంధ్ర బ్యాంక్ పూర్వపు మేనేజర్ వసంతరామ్ చంద్రమౌళి మనవడు సాన్విక్ సాయి వేదాంశు జన్మదినం సందర్భంగా వావిలవలస గ్రామంలో పేదలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి మండల కేంద్రమైన రేగిడి బ్యాంకులో మేనేజర్గా పనిచేశారు. ఈ బ్యాంకు పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలతో సన్నిహిత్యంగా ఉండేవారు. తన కుమారుడైన దివ్యతేజ కుమారుడు సాన్విక్ సాయి వేదాంశు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాంతంలో అన్నదానం నిర్వహించాలనే సదుద్దేశంతో వావిల వలసలోని ఆ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త 692 డేస్ పాలూరి సిద్ధార్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలూరు సిద్ధార్థ శ్రీకాకుళం జిల్లా రేగిడాం దర్శమండలం వాయిల్వలస గ్రామం గత 693 రోజులు బట్టి వాయిల్వలస గ్రామంలో నిత్యాన్నదానం చేస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే. అయితే మన ఆంధ్ర బ్యాంకు రేగిడాం దర్శమండలం పూర్వపు మేనేజర్ వి చంద్రమౌళి గారు, కుమారైన దివ్య తేజ గారు, వాళ్ళ కుమారుడైన సాయి దివ్యాంశు పుట్టినరోజు సాన్విక్ సాయి దివ్యాంశు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబానికి వెంకటేశ్వర మెల్లవేళ కాపాడాలని మాకు అవకాశం కల్పించిన చంద్రమౌళి సార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క నెంబరు 9618 9618 68.